ఇప్పుడు మనం టాపిక్ నెంబర్ 4 గురించి తెలుసుకుందాం. దీన్నే గోళీయ విపదనం అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఏకవర్ణ విపదనాల గురించి తెలుసుకోవాలి. ఈ ఏకవర్ణ విపదనాల గురించి చూద్దాం. గత లెక్చర్ వీడియోలో వర్ణ విపదనం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఏకవర్ణ విపదనాల గురించి తెలుసుకుందాం. అనగా తెల్లని కాంతి కాకుండా ఒకటే తరంగ దైర్ఘ్యం కలిగిన కాంతి ద్వారా దృశ్య శాస్త్రం వల్ల ఏర్పడే విపదనాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో మొట్టమొదటిగా గోళీ విపదనం, దీనిని ఇంగ్లీష్లో స్పెరికల్ అబరేషన్ అని అంటారు. కటక ప్రధాన అక్షంపై ఉన్న బిందు వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఒకే బిందు వద్ద ఏర్పరచలేని కటకం యొక్క దోషాన్ని గోళీయ విపదనం అని అంటారు. ఎల్ అనే కటకం యొక్క ప్రధాన అక్షంపై బిందు వస్తువు ఉంది అని అనుకుందాం. బిందు వస్తువు నుండి ప్రధాన అక్షానికి దగ్గరలోనే కాంతి కిరణాలు కటకంపై పతనమయ్యాయి అని అనుకుందాం. వీటినే ఉపాక్షీయ కిరణాలు అని అంటారు. బిందు వస్తువు నుండి ప్రధాన అక్షానికి దూరంలో కాంతి కిరణాలు కటకంపై పతనమయ్యాయి అనుకుందాం. వీటిని ఉపాంత కిరణాలు అని అంటారు. ఒకవేళ కటకం లేకపోతే ఈ ఉపాక్షీయ కిరణాలు మరియు ఉపాంత కిరణాలు తిన్నగా వెళ్ళిపోతాయి. కటకం ఉండడం వల్ల అవి విచలనం చెందుతాయి. మనకు తెలుసు డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్ ఇంప్లైస్ డెల్టా ప్రపోర్షనల్ టు హెచ్ అనే సూత్రం మీకు తెలుసు. ఇక్కడ కటకం యొక్క నాభ్యంతరం స్థిరం కాబట్టి డైరెక్ట్ గా డెల్టా ప్రపోర్షనల్ టు హెచ్ అని రాయవచ్చును. పటంలో గమనించినట్లయితే ఉపాక్షీయ కిరణాలు ప్రధాన అక్షం నుండి హెచ్పి ఎత్తులో కటకంపై పతనమయ్యాయి. అదేవిధంగా ఉపాంత కిరణాలు ప్రధాన అక్షం నుండి హెచ్ఎం ఎత్తులో కటకంపై పతనమయ్యాయి. కాబట్టి హెచ్పి కన్నా హెచ్ఎం యొక్క ఎత్తు ఎక్కువగా ఉంది. కావున ఉపాక్షీయ కిరణాల కన్నా ఉపాంత కిరణాలకు విచలనం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఉపాంత కిరణాలకు విచలనం ఎక్కువ కావున ప్రధాన అక్షంపై ఐఎం బిందువు వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా ఉపాక్షయ కిరణాలకు విచలనం తక్కువ కావున ప్రధాన అక్షంపై ఐపి బిందువు వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఐఎం నుండి ఐపి వరకు ప్రతిబింబాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఫలితంగా ప్రతిబింబం ఎక్కడా స్పష్టంగా ఉండదు. ఒక తెరను ఐపి నుండి ఐఎం వద్దకు ప్రధాన అక్షానికి లంబంగా జరిపితే ఎక్కడా ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడదు. ఒకనొక బిందువు వద్ద వృత్తాకార రూపంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. దీనిని అల్పతమ అస్పష్టత వృత్తం అని అంటారు. ఈ బిందువు వద్ద ప్రతిబింబం కొంచెం స్పష్టంగా ఉంటుంది. ఇది వక్రీభవనం చెందిన ఉపాంత కిరణాలు మరియు ఉపాక్షీయ కిరణాలు కలిసే చోట మాత్రమే ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి దీనిని గోళీయ విపదనం అని అంటారు. ఒక కుంభాకార కటకానికి గోళీయ విపదనం అనేది ధనాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఐఎం కన్నా ఐపి విలువ ఎక్కువ కావున. అదేవిధంగా పుటాకార కటకానికి కూడా ఒక బిందు వస్తువు యొక్క ప్రతిబింబం కూడా గోళాకార రూపంలో ఏర్పడి గోళీయ విపదనం ఏర్పడుతుంది. కానీ పుటాకార కటకానికి గోళీయ విపదనం ఋణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఐపి కన్నా ఐఎం విలువ ఎక్కువ కావున. ఇక్కడ పటంలో చూసినట్లయితే ఎడం వైపు ఉన్న ఇమేజ్ అనేక నక్షత్రాల సముదాయం. దీనిని గోళీయ విపదనం ఉన్న కటకంతో చూసినట్లయితే అది కుడివైపు ఉన్న ఇమేజ్ లాగా ఉంటుంది. ఫలితంగా ఎరుపు రంగులో ఉన్న వృత్తాకారాల్లో ఉన్న వాటిని గమనిస్తే మనకు అర్థం అవుతుంది. అంటే దీని అర్థం గోళీయ విపదనంతో ఉన్న కటకంతో చూసినట్లయితే అది అంత స్పష్టంగా ప్రతిబింబాన్ని ఏర్పరచలేదు అన్నమాట. కావున గోళీయ విపదనాన్ని
తగ్గించే విధానాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. గోళీ విభజనాన్ని తొలగించే పద్ధతులు. స్లిట్లను లేదా స్టాప్లను ఉపయోగించి కటక ద్వారాన్ని తగ్గించి, అనగా ఉపాంత కిరణాలు లేదా ఉపాక్షేయ కిరణాలు ఆపి గోళీ విభజనాన్ని తగ్గించవచ్చును. ఇక్కడ యానిమేషన్లో చూపినట్లు స్లిట్ను కటకం మీద ఉపయోగించినప్పుడు బిందు వస్తువు నుండి ఒక్క ఉపాక్షేయ కిరణాలు మాత్రమే కటకం గుండా వక్రీభవనం చెంది ఐపి వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా ఈ యానిమేషన్లో చూపినట్లు స్టాప్స్ కటకం మీద ఉపయోగించినప్పుడు బిందు వస్తువు నుండి ఒక్క ఉపాంత కిరణాలు మాత్రమే కటకం గుండా వక్రీభవనం చెంది ఐఎం వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. కానీ దీనివల్ల ప్రతిబింబం యొక్క తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే ఒక ఉపాక్షేయ కిరణాలు లేదా ఉపాంత కిరణాలతో మాత్రమే ప్రతిబింబం ఏర్పరుస్తుంది. అన్ని కిరణాలు వచ్చి ప్రతిబింబాన్ని ఏర్పరచట్లేదు. కావున రెండవది, గోళీయ విభజనం కుంభాకార కటకానికి ధనాత్మకంగా పుటాకార కటకానికి ఋణాత్మకంగా ఉంటుంది. కాబట్టి కుంభాకార కటకాన్ని సరైన పుటాకార కటకంతో తాకేటట్లు జతపరచడం వల్ల ఏర్పడే కటక సంయోగాన్ని ఉపయోగించి గోళీయ విభజనాన్ని తగ్గించవచ్చును. మూడవది, ఒక పలుచని సమతల కుంభాకార కటకాన్ని దాని వక్రత కల తలాన్ని సమాంతర కిరణాలకి అభిముఖంగా ఉంచి గోళీయ విభజనాన్ని తగ్గించవచ్చును. అంటే సమతల కుంభాకార కటకమును ఉపయోగించి గోళీయ విభజనను తగ్గించవచ్చును అన్నమాట. నాలుగవది, వ్యత్యస్త కటకమును ఉపయోగించి గోళీయ విభజనాన్ని తొలగించవచ్చును, అనగా క్రాస్ లెన్స్. అది ఈ విధంగా ఉంటుంది. మనకు తెలుసు కుంభాకార కటకానికి రెండు వక్రతలాలు ఉంటాయి, అవి R1 మరియు R2. ఈ R1 మరియు R2ల నిష్పత్తి -1/6గా తయారు చేస్తే అటువంటి వ్యవస్థ గోళాకార విభజనాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఇక ఐదవది చాలా ముఖ్యమైనది, అదే గోళీయ విభజనాన్ని పూర్తిగా తొలగించే పద్ధతి. L1 అనే ఒక సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం F1 అని, L2 అనే మరొక సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం F2 అని, ఈ రెండింటిని D అనే దూరం వేరు చేసి ఉంచారు అని అనుకుందాం. ఇటువంటి వ్యవస్థ గోళీయ విభజనాన్ని పూర్తిగా తొలగిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. AB అనే కాంతిరేఖ L1 కటకంపై H1 అనే ఎత్తులో పతనమయ్యింది అని అనుకుందాం. ఒకవేళ కటకం గనక లేకపోతే కాంతిరేఖ తిన్నగా వెళ్ళిపోతుంది. కానీ కటకం ఉండడం వలన విచలనం చెంది BC రేఖగా మారి L2 కటకంపై పతనమయ్యింది అని అనుకుందాం. అప్పుడు జరిగిన కాంతిరేఖ విచలనం Δ1 అయ్యింది అని అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ L2 కటకం లేకపోతే BC కాంతిరేఖ తిన్నగా వెళ్ళి ప్రధాన అక్షంపై F1 వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. C వద్ద కాంతిరేఖ H2 ఎత్తులో ఉంది అని అనుకుందాం. కానీ కటకం ఉండడం వల్ల F2 వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు కాంతిరేఖ Δ2 విచలనం అయ్యింది అని అనుకుందాం. ఈ మొత్తం వ్యవస్థ గోళీయ విభజనను తొలగించాలి అంటే Δ1 Δ2 అవ్వాలి, అనగా H1/F1 H2/F2. దానినే మనం ఈ విధంగా కూడా రాయవచ్చు, అది H1/H2 F1/F2 అని కూడా రాసుకోవచ్చును. ఈ సమీకరణాన్ని 1 అని అనుకుందాం. ఇక్కడ H1 అంటే BL1 మరియు H2 అంటే CL2 అని రాసుకోవచ్చును. కావున స్వరూప త్రిభుజాలైన ట్రయాంగిల్ BL1F1 మరియు ట్రయాంగిల్ CL2F1 ఉపయోగించి BL1/CL2 L1F1/L2F1 అని రాసుకోవచ్చును. ఇక్కడ BL1 అంటే H1 అని, CL2 అంటే H2 అని
L1 F1 అంటే F1 అని L2 F1 ని L1 F1 మైనస్ L1 L2 అని రాయవచ్చును. మరలా L1 L2 ని D క్రింద రాయవచ్చును. ఎందుకంటే L1 L2 అనేది రెండు కటకాల మధ్య దూరానికి సమానంగా ఉంటుంది. ఇవన్నీ పై సమీకరణంలో ప్రతిక్షేపించగా మనకు H1 by H2 is equal to F1 by L1 capital F1 minus L1 L2 is equal to F1 by F1 minus D అనేది వస్తుంది. దీనిని రెండో సమీకరణం అని అనుకుందాం. 1 మరియు 2 ల నుండి 1 అంటే H1 by H2 is equal to F1 by F2, 2 అంటే H1 by H2 is equal to F1 by F1 minus D. ఈ రెండు సమీకరణాలను బట్టి మనం H1 by H2 is equal to F1 by F2 is equal to F1 by F1 minus D అని రాయవచ్చును. Implies F1 by F2 is equal to F1 by F1 minus D అవుతుంది. పైన లవంలో F1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇరువైపులా. కాబట్టి మనం డైరెక్ట్ గా F2 is equal to F1 minus D అవుతుంది. అంటే D is equal to F1 minus F2 అని రాయవచ్చును. అంటే దీని అర్థం రెండు కుంభాకార కటకాల మధ్య దూరం వాటి నాభ్యంతరాల భేదానికి సమానంగా ఉంటే రెండు కటకాల మధ్య సంయోగం గోళీయ విభజనాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఈ షరతును ఐగిన్ సక్షి కటకంలో ఉపయోగిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకు ఉంటుంది. ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.